స్థానిక రైతులకు విజ్ఞప్తి కార్మిక దినోత్సవం సందర్భంగా మే ఒకటి మరియు రంజాన్ పర్వదినం సందర్భంగా మే మూడవ తేదీ మలబల్లి మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించడం జరిగింది స్థానిక రైతులు గమనించగలరు ఏప్రిల్ ఇరవై తొమ్మిది రాత్రి ఇక్కడ దిగుమతులు జరుపుతారు ఏప్రిల్ ముప్పై తేదీ రాత్రి ఇక్కడ ఎటువంటి దిగుమతులు జరపవు ఎందుకంటే మే ఒకటవ తేదీన మార్కెట్ యార్డు పూర్తిగా సెలవు జరిగింది అన్నదాతలు గమనించగలరు నీలంపాట ముగిసిన తర్వాత మలబల్ల టమాటా ధరలు వేలం పాటలు ముగిసిన తర్వాత టమాటాలు ఒకసారి పరిశీలిస్తే పెద్ద గ్రేట్లు ఆరంభంలో వెయ్యి యాభై వెయ్యి వరకు ధర వెళ్ళడం జరిగింది చివరి వరకు కూడా అవే ధరలు వెళ్ళాయి కాకపోతే ఒక మండీలో ఒక కోటి మాత్రం పన్నెండు వందల రూపాయలు టుడే బిక్కెట్ ఇన్ మదనపల్లి టాప్ అండ్ టాప్ రేట్ పన్నెండు వందలు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మీకు అదే ఉదాహరణ వీడియోలో చెప్పాను నేను ఈ ఫిల్టర్ టమాటాలు మన లాట్లో ఏరేసిన టమాటాలు నూట నూట యాభై సారీ సారీ మూడు వందల రూపాయల దగ్గర నుంచి ఆరు వందల రూపాయలు ఫిల్టర్ టమాటాలే వెళ్ళాయి వాటిని మినహాయిస్తే ఏడు వందల నుంచి కాస్త క్వాలిటీ టమాటాలు పన్నెండు వందల రూపాయలు టాప్ అండ్ టాప్ టుడే బిగ్గెట్స్ ఇన్ మదనపల్లి సెవెన్ రూపీస్ స్టార్టింగ్ రేట్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ రేట్ ఇక చిన్నకి విషయానికి వస్తే చిన్నకి రెట్లు కూడా ఇవాళ చిన్న రెట్లు కానివ్వండి పెద్దకి రెట్లు కానివ్వండి మదనపల్లి మార్కెట్లో జెట్ స్పీడ్లో వెళ్ళాయని చెప్పాలి ఏమాత్రం ధరలు తగ్గలేదు ఈ పెద్ద గ్రేట్లు ఏది ఫిల్టర్ టమాటాలు మినహాయిస్తే ఏడు వందల యాభై రూపాయల నుంచి ధర పన్నెండు వందలు ముగింపు ధర చిన్న గ్రేట్లు వచ్చి ఈ పొడికాయలు ఇవే ఫిల్టర్ టమాటాలు ఇవన్నీ మినహాయిస్తే ఐదు వందల రూపాయల నుంచి క్వాలిటీ టమాటాలు ఆరంభం ఆరు వందల యాభై రూపాయల వరకు టాప్ అండ్ టాప్ ధర టుడే మదనపల్లి మార్కెట్ స్మాల్ క్రేట్స్ ఫైవ్ హండ్రెడ్ టు క్వాలిటీ టమాటా స్టార్టింగ్ రేట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ రేట్ సిక్స్ ఫిఫ్టీ ఎండింగ్ రేట్ మదనపల్లి మార్కెట్లు ఇవాళ చిన్నగడ్డు టాప్ అండ్ టాప్ ధర ఆరు వందల యాభై రూపాయలు కోలార మార్కెట్లో ఆరు వందల ఇరవై రూపాయలు ఒక రకంగా చెప్పాలంటే టమోటాలు జెడ్ స్పీడ్తో పెడుతున్నాయి కాకపోతే ఇంకా మన వైపు మీకు అందరు తెలిసిందే దిగుమతి బాగా తక్కువగా వస్తుంది అనుకున్న మేరకు దిగుమతి రావడం లేదు దానివల్ల ఇవాళ తెలంగాణ ప్రాంతం నుంచి మరియు మధ్యప్రదేశ్ బరెళీ నుంచి ఈ ఆంధ్ర ప్రాంతమైన విజయవాడకు హైదరాబాదుకు టమాటాలు రావడం జరిగింది అది కూడా ఏడు వందల రూపాయల వరకు అక్కడ అమ్మడం జరిగింది ఏది ఏమైనా మన దగ్గర అయితే దిగుమతి బాగా తక్కువగా ఉంది వచ్చే నెలలో కూడా ఇరవై తేదీ వరకు కూడా ఇరవై తేదీ వరకు కూడా పెద్దగా కాయలు వచ్చే అవకాశాలు కనబడడం లేదు ఇరవై తర్వాత ఏమైనా కొత్త కొత్త తోటలు స్టార్ట్ అవ్వచ్చు కాయలు పెరగవచ్చు అంతవరకు మన ప్రాంతంలో అయితే పెద్దగా కాయలు వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ఈ వేలంపాటలు అమ్మకాలు వీటిని పరిశీలిస్తే దరిదాపు మే చివరి వరకు ఇవే ధరలు కొనసాగవచ్చు కాకపోతే ఈ బరేలీ ఢిల్లీ ఈ రాజస్థాను ఈ తెలంగాణ ప్రాంతంలో కాయలు పండగ తర్వాత లోడింగ్లు అక్కడి నుంచి ఆరంభం అవ్వచ్చు అని అంటున్నారు మరి అక్కడ ధరలు ఎలా ఉన్నాయో టమాటాలు ఏమవుతుందో పండగ రంజాన్ మాసం పండగ ముసిన తర్వాత అర్థమవుతుంది ఇప్పటికైతే అక్కడికి టమాటాలు వస్తున్నాయి కానీ కుదుగానే వస్తున్నాయి మరి చూడాలి దీని తర్వాత ఏం జరుగుతుందో ఇప్పటికైతే మదనపల్లి మార్కెట్లో వేలం బాటలు ముగిసిన తర్వాత ఈ ఫిల్టర్ టమాటాలు మినహాయిస్తే పెద్ద క్రేట్లు ఏడు వందల యాభై రూపాయల దగ్గర నుంచి పన్నెండు వందల రూపాయలు వాస్తవిక ధర అయితే మాత్రం తొమ్మిది వందల రూపాయల నుంచి వెయ్యి యాభై టాప్ అండ్ టాప్ ధర మదనపల్లిలో ఒకే ఒక్క ఒక్క లాట్ పన్నెండు వందలు బిగ్ క్రేట్ ఇక చిన్న క్రేట్లు వస్తే క్వాలిటీ టమాటా ఐదు వందల రూపాయలు ఆరంభపు ధర ఆరు వందల యాభై రూపాయలు ముగింపు ధర స్థానిక రైతులకు విజ్ఞప్తి ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మే ఒకటి మరియు పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఏప్రిల్ మూడు మనవల్లి మార్కెట్కు సెలవు ప్రయోగడం జరిగింది స్థానిక రైతులు గమనించగలరు ఏప్రిల్ ముప్పై తేదీ రాత్రి ఇక్కడ ఎటువంటి దిగుమతులు జరపవు ఎందుకంటే మే రోజు కార్మిక సందర్భంగా మార్కెట్ అటు పూర్తిగా సెలవు స్థానిక రైతులు గమనించగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన గంట గుర్తును నొక్కండి నేను వీడియో వెంటనే మీకు సందేశ రూపంలో వస్తుంది సదా మీ క్షేమాన్ని కనిపించే భవదీయుడు సయ్య షహ్తార్ అందరికీ నా ఛానల్ ముస్లిం సోదరులకు కార్మికులకు ముందస్తు కార్మిక మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్